ఈ జగనన్న ప్రభుత్వంలో నాకు కలిగిన సంక్షేభం గురించి జగనన్న చేసిన మేలు గురించి అలాగే మా నియోజకవర్గంలో జగ్గంపొడి రాజాగారు చేసిన అభివృద్ధి పనుల గురించి నాకు నా ఇంట్లో జరిగిన మేలు గురించి నేను చెప్పదలుచుకున్నానండి ఇవాళ కావున ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి నేను నాకు జరిగిన లబ్ధే కాకుండా మన గ్రామంలో జరిగిన లబ్ధి గురించి కూడా చెప్పదలుచుకున్నానండి నాకు జరిగిన లబ్ధి ఏంటంటే నాకు రైతు భరోసా పడుతుందండి అలాగే మా తాతయ్య గారు మొన్న రీసెంట్గా కాలం చేశారు మొన్నటిదాకా మా తాతయ్య గారికి కూడా పెన్షన్ పడింది మా నాన్నగారికి పెన్షన్ పడుతుంది మా నాన్నగారికి రైతు భరోసా పడుతుంది మా తాతయ్య గారి పేరు మీద రైతు భరోసా పడుతుంది అలాగే మా మా యావుడి గారికి అమ్మఒడి పడుతుంది అలాగే మా అమ్మకే మా అమ్మగారికి కాపు నేస్తం పడుతుంది అలాగే మా పిల్లలకి ఫ్రీజు అంటే ఫ్రీజ్ బట్టి స్కాలర్షిప్ పడుతుంది మా పెద్దోడికి అలాగే మేము పొందిన పథకాలే కాకుండా మేము ఏ కార్యక్రమంలో అయినా సరే మాకు అండదండగా రాజా గారు కూడా ఉండి ఒక ఆశపట్లలో మేము మొన్న మా నాన్నగారికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో జర్చడం జరిగిందండి ఐసీలో ఒక వారం రోజులు ఉండటం జరిగిందండి ఆ వారం రోజుల్లో ఐసీలో మేము ఉండటం జరిగిందండి మాకు సాయం మాట ఉన్నా కానీ వాళ్ళు వచ్చి ముందు ప్రతి పనిలో కూడా ఒకటికి రెండు సార్లు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ల గారితో మాట్లాడటమే కాకుండా ఇంకోటి మన పేషెంట్ పరిస్థితులు ఎలాగున్నాయి ఏంటని వివరంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా అన్నీ దగ్గరుండి చూసుకుని ఆఖరిని బిల్లు ఆరు మాకు అవ్వకపోతే బిల్లు బాబు మీరు అంతా కట్టుకోకపోతే మేము కట్టుకుంటామని వాళ్ళు మాకు డెబ్బై వేల రూపాయల దాకా సాయం చేస్తున్నారండి అలాగే ఒక్కడికే కాకుండా ప్రతి కుటుంబంలో కూడా ఈ హాస్పిటల్ విషయం విషయంలో అయితే వాళ్ళకి ఎంతవరకు ఆ బాధ్యతలు అంత అంతవరకు పెట్టుకుని మిగతా అమౌంట్ అంతా కూడా వాళ్ళు కట్ని డబ్బు అయితే ఎంతో మందికి సాయం చేసి ఉన్నారండి వాళ్ళు అంత అభివృద్ధి చేసి ఈ జంబాపట్నం గ్రామంలో చాలామంది మేము అభివృద్ధిలో భాగస్వాములుగా మేము పొందున్నాం అలాగే మన జగ్గంపూడి రాజయ్య గారు ప్రతి గ్రామంలో కూడా అలాగే అభివృద్ధి చేసి ప్రతి ఇంటి గడప గడపకి కూడా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మా వ్యవసాయంలో కూడా ప్రతి విషయంలో కూడా చాగునీరే కాదు తాగునీరే కాదు ఏ విషయంలో ఏది పోయినా వెంటనే స్పందించి ప్రతి దానికి కూడా రెస్పాండ్ అయ్యి ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఉన్నామని గడప తట్టి చేసిన ఎమ్మెల్యే గారు ఇటువంటి ఎమ్మెల్యే గారిని మేము ఎక్కడ ఇన్నాళ్ళకి చూడబావం భవిష్యత్తులో సూ ఎప్పుడు కూడా చూసుండం భవిష్యత్తులో ఎప్పుడు కూడా చూడబావం అంత అభివృద్ధి చేసి మాకు తోడు నీడగా ఉన్నందుకు మేము మా ఓటు వేసుకుని మా మా ద్వారాగా మేము ఆయన గెలిపించుకొని మేము ఎంతో కొంత ఆయనకి ఆయన పట్ల మీద ఉంటామని ఈ శల ద్వారా తెలియజేస్తున్నామండి జై హింద్ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు మేము పరిష్కరిస్తాం రండి